నిజామాబాద్ జిల్లా వైద్యాధికారి సుదర్శనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ ల్యాబ్ స్కానింగ్ సెంటర్ల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత నగరి కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ వైద్య ఆరోగ్య శాఖ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం అవినీతికి నిలయమైందన్నారు. డిఎం హెచ్ఓ సుదర్శనంపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. సుదర్శనం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, అప్పటి నుండి అతన్ని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలోని అధికారులందరి అవినీతిపై విచారణ జరిపించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. గత 4 సంవత్సరాలుగా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ద్వారా జరిగిన అన్ని నియామకాలపై విచారణ జరిపించాలన్నారు. అద్దె వాహనాల బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నిజాయితీగా పనిచేసిన వాహన యజమానుల పెండింగ్ బిల్లుల్ని తక్షణమే చెల్లించాలన్నారు. సక్రమంగా నడిపి తొలగింపులకు గురైన వారి వాహనాలు తిరిగి అద్దెకు పెట్టించాలన్నారు. విధులు నిర్వహించకుండా వేతనాలు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా చెల్లించిన వేతనాలను రికవరీ చేయించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ద్వారా జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేసి అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ అధికారుల కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో సాగుతున్న అద్దెవాహన ఒప్పందాలను రద్దు చేసి అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని, డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ ప్రక్షాళనలు జరిగే వరకు, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టే వరకు సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి బలమైన పత్రికా కథనాలు వరుసగా వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా చర్యలు లేవు. ఆయన మీద స్వయంగా ఎఫ్ఐఆర్ కూడా కలెక్టర్ గారి ఆదేశాలతో ఫైల్ అయింది. అయినప్పటికీ కూడా ఆయనే బాధ్యతలో ఉన్నాడు. అంటే కంచే చేను మేసినట్టుగా జిల్లా వైద్యాధికారి ఆయన బాధ్యతల్లో కొనసాగుతూ విచారణ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంతగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే నిజామాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ సుదర్శన్ గారిపైన సమగ్ర విచారణ జరపాలి. అదేవిధంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల బందీప్రీతిపైన సమగ్ర విచారణ జరపాలి. అదేవిధంగా అన్యాయంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో, బినామీల పేర్లతో అద్దె వాహనాలు కొనసాగిస్తూ అక్రమంగా బిల్లులు లేపుతున్న వాటిపైన సమగ్ర విచారణ చేపట్టాలి.